శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్ళకు నమస్కారం. ఈ వీడియోలో మనం రాబోయే 2021 సంవత్సరం ఆగస్టు నెలలో ఈ మాస ప్రారంభంలో ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 11వ స్థానంలో ఉండి అక్కడ ఉన్నటువంటి రవిగ్రహంతో కలిసి సంచారం చేయడం జరుగుతుంది. మరి ఈ నెల 8 వరకు అంటే రాష్ట్రాధిపతి ఉన్నటువంటి గమనాన్ని బట్టి మాస ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అటువంటి ఈ లగ్నానికి లేదా ఈ రాశికి దశమాధిపతిగా లగ్నాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 11వ స్థానంలో రవితో సంచరించడం అన్నది విద్యా సంబంధమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి బుధాద్యోగం ఇలాంటి 11వ స్థానంలో ఏర్పడటం వల్ల విద్యలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. ఇది విద్యార్థులకి బాగా రాణించగలిగే అవకాశం ఉంది. అంటే వాళ్ళు కోరుకున్న విధంగా మరి ఆగస్టు మాసంలో కోరుకున్న విద్యా సంస్థలో సీట్ రావడం కానీ వీళ్ళ ప్రతిభకి సరైనటువంటి అవకాశం రావడం జరుగుతుంటుంది. దశమాధిపత్యం కూడా మరి బుధగ్రహానికి ఉండడం వల్ల దశమస్థానం సాధారణంగా ఉద్యోగాన్ని చెప్తూ ఉంటుంది. అంటే జీవనోపాధికి ఎటువంటి పనులు చేస్తుంటాడో దశమస్థానం చెప్తూ ఉంటాడు. అటువంటి దశమస్థానాన్ని కూడా ఈ బుధుడు ఉండడం వల్ల అటువంటి బుధుడు ఈ ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగానికి కారణమైనటువంటి రవితో కలిసి 11వ స్థానం అంటే కోరికలు తీర్చే స్థానంలో ఉండడం వల్ల కంపల్సరిగా ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించే వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగం రావడం లేదా ప్రభుత్వం వారితో ఏదైనా మనకి లావాదేవీలు కానీ పనులు కానీ రావాల్సిన ధనం కానీ ఉంటే అది సకాలంలో ఆ ధనాన్ని రావడం లేదా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అంటే విద్యా సంబంధమైన పథకాలు కానీ ప్రభుత్వ లోన్లు కానీ రుణాలు కానీ ఏదైనా మొత్తం మీద గవర్నమెంట్ సహకారంతో ధనాన్ని లేదంటే వారికి ఉపాధిని లభించే అవకాశం ఉంది. మరి అలాగే ఈ బుధుడు ఈ 8వ తారీఖు తర్వాత మరి 12వ స్థానంలో రావడం జరుగుతుంది. అంటే దశమాధిపతి ఎప్పుడైతే 12వ స్థానంలో వచ్చాడో వృత్తిలో మార్పు వస్తాడు. వ్యాపారస్తులు అనుకోండి ఎక్కువ బిజినెస్ ఇంప్రూవ్మెంట్ ఎక్కువ పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి రవి కూడా ఈ 16 తర్వాత 12వ స్థానంలో రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ప్రభుత్వ సంబంధించినటువంటి ఈ రవిగ్రహం 12వ స్థానంలో వచ్చాడో ప్రభుత్వానికి చెల్లించవలసిన ట్యాక్సులు లేదా ప్రభుత్వ అధికారుల వల్ల ఒత్తిడి లేదా తండ్రి సమానమైన వాళ్ళకి ధనం ఖర్చు పెట్టడం హాస్పిటల్ బిల్స్ పే చేయడం లేదంటే అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ సొంతానికి కానీ తండ్రి గారికి కానీ ఏదైనా పిల్లలకి కానీ అంటే రవి ఏం చేస్తారంటే సూర్యుడు సహజ పంచమాధిపతి అవ్వడం వలన సంతానానికి అలాగే పితృకారకుడు అవ్వడం వల్ల తండ్రి గారికి కూడా కారణం అవుతుంటాడు. అటువంటి రవి వెయ్యి స్థానంలో రావడం వల్ల పిల్లల విద్య నిమిత్తం కానీ పిల్లల ఉన్నత కొరకు కానీ ధనం ఖర్చు పెట్టడం తండ్రి గారి యొక్క ఆరోగ్యం కోసం ధనం పెట్టడం ప్రభుత్వానికి చెల్లించడం ట్యాక్సులు చెల్లించడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అలాగే మరి ఈ నెల 12 వరకు ఆగస్టు 12 వరకు కూడా శుక్రగ్రహం కూడా అక్కడే ఉండడం జరుగుతుంది. మొత్తం మీద ఆర్థిక పరమైన ఒత్తిడి ఎక్కువగా ఈ కన్యారాశి మీద ఉంది. అంటే ధనాధిపతి వేస్తానంలో ఉండి కుటుంబ సంబంధమైన ఖర్చులు కుటుంబంలో పిల్లల గురించి అవ్వచ్చు కుటుంబంలో స్త్రీల గురించి అవ్వచ్చు లేదంటే కుటుంబ అవసరాల గురించి అవ్వచ్చు ఏదైనప్పుడు కూడా మొత్తం మీద ఈ కన్యారాశి వారికి ఏ విధంగా చూసినా ఈ నెలంతా కూడా ఖర్చులుగానే కనబడదు. మరి అటువంటి శుక్రుడు 12వ తారీఖు తర్వాత రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే రాశిలోకి ఎప్పుడైతే శుక్రుడు వచ్చాడో లైఫ్ స్టైల్ విధానంలో మార్పు వస్తుంది. కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. జీవితాన్ని అనుభవించుదామనే ఆలోచన వస్తుంటే కొద్దిగా మంచి డ్రెస్సులు కొనుక్కుందాం లేదంటే మంచి ఏసీ కొనుక్కుందాం కొంత కారు కొనుక్కుందాం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే శుక్రుడు ఈ స్థాయి ఈ రాశి వారికి ప్రవేశించడం కొద్దిగా నీచ స్థితిలో పొందడం జరుగుతుంది. అందుకని కొంత అనవసర ఖర్చులు కూడా ఉంటాయి అక్కలేని ఖర్చులు. సో ఈ విధంగా కొంత ధనం అనవసరం ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి కొంత జాగ్రత్తగా వహించడం మంచిది. మరీ ముఖ్యంగా స్త్రీలు అయితే ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించడం మంచిది. ఈ విధంగా ఈ ప్లానెట్స్ ఈ విధంగా ఉండే ఈ కన్యారాశి వారికి అత్యంత ఇబ్బంది పెట్టే గ్రహం అంటే పాపగ్రహం ఏమనంటే కుజగ్రహం. సాధారణంగా ఈ కన్యారాశిలో జన్మించిన వారికి కానీ మిథున రాశిలో జన్మించిన వారికి కానీ బుధుడు అంటే ఈ బుధుడు అధిపతి అవ్వడం వల్ల ఈ బుధుడికి శత్రువైనటువంటి కుజగ్రహం ఏ భావంలో ఉంటే ఆ భావం పాడైపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల అటువంటి కుజుడు ప్రస్తుతం ఈ రాశి వారికి 12వ స్థానంలో ఉండడం జరుగుతుంది. ఈ 12వ స్థానంలో ఈ పాపులు ఎప్పుడు కూడా దుస్థానాల్లో ఉండడం వల్ల కొంతవరకు మంచి చేస్తుంటారు. అంటే స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం అన్నదమ్ముల కోసం ధనం ఖర్చు పెట్టడం అయితే ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగే అష్టమాధిపతి వ్యయాధిపత్యం రావడం వల్ల అంటే కొన్ని అనుకోని ఖర్చులు ఆకస్మిక సంఘటనలు జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఏదన్నా మొత్తం మీద తృతీయాధిపతి వేయంలో ఉండడం వల్ల సెల్ఫ్ మిస్టేక్స్ ధనం నష్టపోతూ ఉంటారు లేదా అన్నదమ్ములకి ఎవరన్నా చిన్ననాటి స్నేహితులకో
dana sahkaran juga masuk. Kompensasi kan, orang kerja memang kan arti kan sahkaran juga masuk. Ini memang kan matlamu dana koran kacilu, anu koran Chicago lepas itu cakap kasih. Mungkin kan mari, wanal visiono kanta, jagaan tuh hanya jono manchidi. Aida bumi lu serasulu koran koran mana, jalan manchipal dana pon tuh. Jengka, major kerajaan yang kesitu kadul gamelin jono perlu, mari dana visiono planning kan, mundi kelan deh. Alangkah mari urtulo. మార్పు కోరుకునే వాళ్ళకి ఏదైనా మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది మరి ప్రభుత్వ ఉద్యోగం నాశించే వాళ్ళు ఎవరైనా ఉంటే దానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఈ శని రవి యొక్క సమసప్తక స్థితి ప్రభుత్వ ఉద్యోగానికి కూడా మంచి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంటది కాబట్టి ఈ విషయాన్ని ఈ యొక్క అవకాశాన్ని ఈ కన్యా రాశి వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ స్వస్తి